హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అనకాడమీ. అనకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వాల్యూలో 10% ఫైండ్ అవుట్ చేయాలంటే 10% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/10 చేస్తే సరిపోతుంది. సో ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ ఒకసారి చూడండి, జస్ట్ షార్ట్కట్ షార్ట్ రివ్యూ. సో 20% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 22/10 చేయాల్సి వస్తుంది. సో అదేవిధంగా మనకి 90% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 9/10 ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక నెంబర్కి 90% కావాలంటే ఆ నెంబర్ ఇంటూ 9/10 చేస్తే సరిపోతుంది. అదేవిధంగా 25% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/4 చేస్తే సరిపోతుందండి. అండ్ 50% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/2 చేస్తే సరిపోతుంది. 75% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 3/4 చేస్తే సరిపోతుంది. వీటితో పాటు మనకి ఇంకొన్ని అడిషనల్గా అవసరం, 12.5 అంటాం, 12.5% ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ నెంబర్ని ఇంటూ 1/8 చేస్తే చాలు. ఎందుకంటే 12.5 అనేది 100లో 1/8 పార్ట్. దీనికి 12.5 యాడ్ చేస్తే 25 వస్తుంది. 25% ఫైండ్ అవుట్ చేయాలంటే 2/8 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంతకుముందుకు రాసుకున్నాము. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో 12.5 యాడ్ చేస్తే 37.5 వస్తుంది. సో దీనికి మనం 3/8 చేస్తాం. ఇంకొక 12.5 యాడ్ చేస్తే 50% వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4/8. ఒకసారి గమనించండి, 1/8, 2/8, 3/8, 4/8, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ 62.5 అంటే 5/8 చేస్తే సరిపోతుంది. అండ్ 75% అంటే 6/8, విచ్ మీన్స్ 3/4. సో ఈ వాల్యూస్ అనేది ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది, 1/4, 1/2, 3/4. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 87.5 ఫైండ్ అవుట్ చేయాలంటే 7/8 చేస్తే సరిపోతుంది. సో ఇట్లా కొన్ని షార్ట్కట్స్ మనకు అవసరం వస్తాయి. వీటితో పాటు అడిషనల్గా ఇంకొక మూడు టాపిక్స్ అండి, లైక్ 33.33 or 33 1/3% ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంటూ 1/3 చేస్తే సరిపోతుంది. ఇంటూ 1/3, 66 2/3 అంటాం, లేదా 66.66 అంటాం, దానికి ఇంటూ 2/3 చేయాల్సి వస్తుంది. వాటితో పాటు 11 1/9 అంటే 1/9 చేయాల్సి వస్తుంది. 9 1/11 అంటే ఇంటూ 1/11 చేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి కొన్ని పర్సంటేజ్ అవసరం వస్తాయి. ఇవి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, షార్ట్ రివ్యూ అండి. ఇవి ఎంత బాగా గుర్తుకుంటే నెక్స్ట్ టాపిక్స్ అంత ఈజీ ఉంటుంది. సో ఇవి గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. వీటి తర్వాత ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేటివి కొంచెం హైయర్ లెవెల్ నుంచి ఆల్ మెథడ్స్ కవర్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1, ఒక పరీక్షలో ఏదైనా విద్యార్థికి 38 మార్కులు పొంది పాస్ మార్కుల కంటే 15 మార్కులు ఎక్కువగా పొందెను. అదే పరీక్షలో బి అనే విద్యార్థి 42 మార్కులు పొంది పాస్ మార్కుల కంటే 39 మార్కులు ఎక్కువగా పొందాను, ఆయన మొత్తం మార్కులు ఎన్ని? సో ఒక ఎగ్జామ్లో ఏఎన్ఏ క్యాండిడేట్కి 38% ఆఫ్ మార్క్స్ వచ్చాయి, తను పాస్ అయ్యిండు, అందుకంటే ఎక్కువ 15 మార్కులు ఎక్కువ వచ్చినాయి, అంటే పాస్ కంటే ఎక్కువ మార్కులు ఎక్కువ వచ్చాయి. సో పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలియదు, యాజ్ వెల్ యాజ్ పాస్ మార్క్స్ కూడా ఎంతలో తెలియదు. అదే పరీక్షలో బిఎన్ఏ విద్యార్థికి 42% మార్కులు వచ్చినాయి, పాస్ మార్కుల కంటే 39 మార్కులు ఎక్కువ వచ్చినాయి. సో ఇక్కడ కూడా మళ్ళీ పాస్ పర్సెంటేజ్ తెలియదు, పాస్ మార్కు తెలియదు, ఏదో ఒకటి తెలిస్తే మనం చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఈవెన్ 38% ఈక్వల్ టు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పినా కూడా మొత్తం మార్కులు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏ విధంగా ఏమైనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ ఇద్దరి మధ్యలో తేడా అంటే బి మైనస్ ఏ చేసినప్పుడు మనకి 42 మైనస్ 38% ఈక్వల్ టు 4% అండి. సో 4% అనేది నంబర్, ఇక్కడ పర్సంటేజ్. నెంబర్ విషయానికి వచ్చేసరికి తనకి 39 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఇంకొక అతనికి 15 మార్కులు ఎక్కువ వచ్చాయి, విచ్ ఇస్ ఈక్వల్ టు 24 మార్క్స్. అంటే మనకి 4% ఈక్వల్ టు 24 వచ్చిందన్నమాట. సో ఇప్పుడు కావాల్సింది మొత్తం మార్కులు అంటే 100% ఈక్వల్ టు వాట్. సో 4 నుంచి 24 ఎట్లా వస్తుంది, ఇంటూ 6 అంటే ఇక్కడ కూడా ఇంటూ 6, విచ్ ఇస్ ఈక్వల్ 600 మార్క్స్ టోటల్ మార్క్స్. సో ఈ విధంగా చేస్తున్నాం మనం క్వశ్చన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదో ఒక పర్సెంటేజ్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది ఇవ్వనప్పుడు రిలేషన్ తీసుకుంటున్నాం, బీకి 42% వచ్చాయి, ఏకి 38% వచ్చాయి, డిఫరెన్స్ ఎంత, 4%. యాజ్ వెల్ యాజ్ మార్క్స్ కూడా తనకి 39 మార్కులు ఎక్కువ వచ్చాయి, ఏకి 15 మార్కులు ఎక్కువ వచ్చాయి, డిఫరెన్స్ అనేది 24 మార్క్స్. సో 4% ఈక్వల్ టు 24 మార్క్స్. సో టోటల్ మార్క్స్ అడిగాడు కాబట్టి 100% ఈక్వల్ టు వాట్. సో ఇప్పుడు మనం ఏది కావాలంటే చేయొచ్చండి దాని నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి, 20% ఇంటి అద్దెకు, 15% స్కూల్ ఫీజుకి, 10% రవాణాకి ఖర్చు చేసిన అతని పొదుపు 5000, అయినా తన జీతం ఎంత? సో ఇక్కడ మనకి
కండిషన్స్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా ఇచ్చేస్తాడు 30% ఆహారానికి, 20% ఇంటి అద్దెకి, 15% స్కూల్ ఫీజుకి, 10% రవాణాకి. సో మొత్తం ఎంత పర్సెంట్ ఖర్చు చేశారంటే 30 + 20 + 15 + 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 50 + 25 75% ఖర్చు చేసేస్తాడు. 50 65 75% ఖర్చు చేసేస్తాడు. సో 75 ఖర్చు చేస్తే ఎంత పొదుపు చేసినట్టు, 100 - 75 విచ్ ఇస్ ఈక్వల్ టు 25% పొదుపు చేశాడు. సో అన్ని ఖర్చులు పోన మిగిలిన 25%, ఈ 25% అనేది 5000కు సమానం. 25% ఈక్వల్ టు 5000 అయితే తన జీతం అంటే 100% ఈక్వల్ టు ఎంత, సో 25 - 50 ఎట్లా వస్తుంది చూద్దాం ఒకసారి, ఇంటూ 20 చేసి వస్తుంది. సో ఇంటూ 20 చేస్తే 20,000 అండి. సో ఇక్కడ మనకు పర్సంటేజ్ ఈ విధంగా కూడా ఈజీగా అవుతుంది, 25% నుంచి 5,000 ఏ విధంగా వచ్చింది రిలేషన్, 25 - 2 పక్కన 0. సో ఇంటూ 20 చేస్తే వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 100 - 20 చేస్తే సరిపోతుంది. 100 - 20 చేసినప్పుడు మనకి 20,000 వస్తుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ నుంచి కూడా చేసుకోవచ్చు మనం. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే అందరికీ తెలిసిన మెథడ్, తక్కువ టైంలో చేయడానికి క్వశ్చన్ ఈ విధంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉద్యోగి తన జీతంలో 30% ఆహారానికి, మిగిలిన వాటిలో 20% ఇంటి అద్దెకి, మిగిలిన వాటిలో 10% రవాణాకి ఖర్చు చేసిన అతని పొదుపు 5040 జీతం ఎంత. సో ఇంతకుముందు ఎటువంటి కండిషన్ లేదు, కానీ ఇక్కడ ఒక కండిషన్ ఫామ్ అయిపోయింది మిగిలిన వాటిలో. సో 30% ఆహారానికి ఖర్చు పెట్టాడు, మిగిలిన దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సపోజ్ 100% ఉంటే 30% ఖర్చు చేసేసాడు అంటే ఎంత ఉంది ఇప్పుడు 70%. ఈ మిగిలిన దాంట్లో 20%, ఈ మిగిలిన దాంట్లో 20% 14 అండి. సో 14 ఖర్చు చేస్తే మనకి రిమైనింగ్ 56 వస్తుంది. అండ్ మిగిలిన దాంట్లో 10% ఇక్కడ 56 మిగిలింది, ఇలా 10% అంటే 5.6 వెళ్తే మనకి మళ్ళీ 50.4 రావడం జరుగుతుంది. సో ఈ 50.4 ఈక్వల్ టు 1,050 అంట. అయితే మొత్తం జీతం ఎంత ఇప్పుడు 100%. సో 100% ఈక్వల్ టు వాట్, సో దీని నుంచి అయితే ఎట్లా వస్తుంది, ఇంటూ 1, 0, 2 0 కాబట్టి ఇంటూ 100 చేస్తే వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ ఇంటూ 100 చేసేస్తే 10,000 వస్తుంది. సో ఇది బేసిక్ మెథడ్ అండి, అంటే మనకి ఎటువంటి ఫార్ములాస్ లేకుండా ఇచ్చిన దాన్ని క్లారిటీగా అర్థం చేసుకుంటే రాసే మెథడ్ ఇది. సో ఇది కొంచెం రిస్కీ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 56, 5.6 and 5.8 ఫాస్ట్గా ఉండాలి. పర్సెంటేజ్ ఇంతకుముందు చెప్పాక మనం ఫాస్ట్గా ఉండడం వల్ల ప్లస్ పాయింట్ చూడండి ఒకసారి, ఇక్కడ మనం 20% అన్నాం, 70 - 20% 14 ఫాస్ట్గా చేసాం. ఎందుకు, ఇంటూ 2/10 చేస్తే సరిపోతుంది, 70 - 2/10 అంటే 14. సో మళ్ళీ 56 వచ్చింది, అలా 10% అంటే 5.6 చెప్పాం కదా, 10% అంటే లాస్ట్ నుంచి 1 పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి. సో ఈ విధంగా షార్ట్ కట్స్ ఉపయోగపడతాయి. సో ఇది జనరల్ మెథడ్. సో మనకి ఫార్ములా మెథడ్కి వచ్చేసరికి 30% ఐ మీన్ ఒక తన జీతాన్ని ఎక్స్ అనుకుందాం, ఎక్స్లో 30% ఖర్చు చేశాడు, రిమైనింగ్ 70% ఉంటుంది. 70/100 ఇంటూ 20% ఖర్చు చేశారంటే 80/100 ఇంటూ 10% ఖర్చు చేశారంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 5040 అన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ 10,000 రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 10,000 వస్తుంది అనమాట. ఇంత పెద్ద చేయడం కంటే మనం జనరల్గా థింక్ చేసేసి షార్ట్ కట్స్ వేలో చేయడం ఈజీ అండి. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చూడండి, ఎక్స్ ఇంటూ 7/100 × 80/100 × 90/100 ఈక్వల్ టు 5040. సో అంత పెద్ద క్యాలిక్యులేషన్ మనం చేయడం కష్టం కాబట్టి ఈజీ మెథడ్లో చేసిన ద్వారా మనకి డైరెక్ట్గా 10,000 రావడం జరుగుతుంది. సో ఇట్లా కూడా చేసినప్పుడు మనకి ఎక్స్ ఈక్వల్ టు మళ్ళీ 10,000 వస్తుంది. సో ఇంత పెద్ద కాకుండా షార్ట్ కట్లో చేయడం ఈజీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి జీతం 20% పెరిగిన తర్వాత 60,000 పొందాను, అయితే పెంచకముందు తన జీతం ఎంత. సో ఒక వ్యక్తి జీతం మనకు తెలియదు కాబట్టి పర్సంటేజ్లో మనం ఏమైనా 100 అనుకుంటాం కాబట్టి తన జీతం ఫస్ట్ 100% ఉంది. సో 100% జీతం ఉంటే 20% పెరిగింది, 100 - 20 ఎంత అండి 20%. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 120 పెరిగిన తర్వాత 120%, ఈ 120% అనేది 6,000 సమానం, 6,000 సమానం. పెరగక ముందుకు అంటే 100 ఈక్వల్ టు వాట్, క్రాస్ మల్టిప్లికేషన్. సో 6,000 × 100/120 6 1 6 2 0 0 అంటే 100/2 అంటే 50. సో పెరగక ముందుకు 5,000 రూపాయలు వచ్చాయన్నమాట, 50 × 100 5,000. సో పెరగక ముందుకు దాని జీతం ఎంత, 5,000 రూపాయలు అంటే 120 = 60 అంటే 100 = 5,000. సో అంటే మనకి నెంబర్స్ కొంచెం స్పీడప్ ఉంటే ఫాస్ట్గా కూడా చేయొచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, ప్రతిసారి కూడా చిన్న చిన్న క్వశ్చన్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, డిఫరెంట్ మెథడ్స్ అండి, ఈచ్ వన్ కూడా డిఫరెంట్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి, ఏ జీతం బి జీతం కంటే 20% తక్కువ అయినా బి జీతం ఏ జీతం కంటే ఎంత శాతం ఎక్కువ. సో ఒకసారి క్వశ్చన్ గమనించండి, ఏ జీతం బి జీతానికి రిలేషన్, యాజ్ వెల్ అస్ బి జీతానికి ఏ జీతానికి రిలేషన్, ఒక చిన్న నెంబర్ అండి. ఇక్కడ పర్సంటేజ్ నెంబర్ చాలా డిఫరెంట్, సో పర్సంటేజ్ కాకుండా నెంబర్ తీసుకోండి. ఏ జీతం బి జీతం కంటే 100 రూపాయలు తక్కువ, అప్పుడు బి జీతం ఏ జీతం కంటే 100 రూపాయలు ఎక్కువ అని చెప్పి రాస్తాం. ఎందుకంటే సపోజ్ ఇది అది 1,000 రూపీస్ అయితే
ఈయనది 1100 రూపీస్ ఉంటుంది. అప్కోర్స్ మళ్ళీ తక్కువ ఎక్కువ కాబట్టి సేమ్ ఉంటుంది. అది ఎప్పుడు, అది నంబర్ ఇచ్చినప్పుడు. కానీ పర్సంటేజ్ నంబర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో పర్సంటేజ్ నంబర్ లెక్క మనం అప్కోర్స్ ఇక్కడ 20% తక్కువ కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏ జీతం 20% తక్కువ ఇచ్చాడు కాబట్టి బే జీతం 20% ఎక్కువ అంటే తప్పండి. ఎందుకంటే శాతాలు నంబర్స్ ఎప్పుడు సమానం కావు, శాతాలు నంబర్స్ ఎప్పుడు కూడా సమానం కావు. కాబట్టి యాక్చువల్గా శాతం ఎట్లా వస్తుందో చూద్దాం ఒకసారి. సపోజ్ ఏ జీతం 100 రూపీస్ అనుకుంటే ఏ జీతం బే జీతం కన్నా 20% తక్కువ. సో బే జీతాన్ని 100 అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ కంపారిజన్ చేయండి ఒకసారి, ఫస్ట్ బీ తోటి కంపారిజన్. కాబట్టి బీది 100 అయితే ఏది ఎంత అవుతుంది, 20% తక్కువ, -20%, విచ్ ఈజ్ ఈక్వల్ టు 80 వస్తుంది. సో ఈయనది 80. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగినట్టు, 25% పెరుగుతుంది. ఎందుకు 20 పెరిగింది, 20 అంటే 80 లో 20% ఎంత, 25% ఎక్కువ అనమాట. అంటే ఏ కంటే బీకి ఎంత శాతం ఎక్కువ, 25% ఎక్కువ. అంటే ఆయన కంటే ఎనకు 20% తక్కువ ఉంటే ఈయన కంటే ఆయనకి 25% ఎక్కువ ఉన్నట్టు దాని మీనింగ్. సో ఇక్కడ మనకి నంబర్ పర్సంటేజ్ ఎప్పుడు సమానం కాదు. సో ఇదంతా కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదండి. జస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇస్తాడు, ఆన్సర్ చేస్తే సరిపోతుంది. అది నంబర్ ఎక్కువనా తక్కువనా తర్వాత విషయం. సో సింపుల్గా చేయడానికి ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనకి ఒకటే పర్సంటేజ్ కనబడుతుంది అండి. ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, పెరిగినా సరే తగ్గినా ఎక్కువ తక్కువ అనే క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి క్వశ్చన్లో ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఎంత ఉంది ఇక్కడ పర్సంటేజ్, 20 అని ఉంది. సో 20 ఫస్ట్ రాసుకోండి. దాని తర్వాత 20 తక్కువ అని ఇచ్చాడు. తక్కువ అంటే 100 - 20, 100 - 20 80 × 100 పెట్టేసేయండి. ఇంటూ 100 పెట్టేసాం. 21 - 24 - 4 - 4 - 25. సో సింపుల్గా మనకి 25% వస్తుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఎక్స్ తీసుకుంటున్నాం. తక్కువ అంటే 100 - ఎక్స్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం 100 - 20 80 అని చెప్పి రాసాం. ఇంటూ 100 అంటాం. అంటే ఇది ఎప్పుడు తక్కువ కేసు. మరి ఎక్కువ కేసు ఆర్ పెరిగిన కేసు ఎంత, ఎక్స్ బై 100 + ఎక్స్ వస్తుంది, ఇంటూ 100 వస్తుంది. సో ఇది మనకు పెరిగిన కేసు, ఇది తగ్గిన కేసు వచ్చేస్తుంది. సో రెండు కేసెస్ ఉంటాయి మనకి. ఫస్ట్ తగ్గిన కేసు ఎక్స్ బై 100 - ఎక్స్ × 100. అంటే క్వశ్చన్లో ఒక పర్సంటేజ్ ఉంటుంది, తగ్గిన పెరిగిన అని చెప్పి విలువలు ఇస్తాడు. కాబట్టి అటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ ఎక్స్ బై 100 - ఎక్స్ తగ్గితే, పెరిగితే ఎక్స్ బై 100 + ఎక్స్ పెరిగినప్పుడు. సో ఈ విధంగా చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువు ధర 25% పెరిగినా మొదటి ధరకి చేరుకోవాలన్నా ఎంత శాతం తగ్గాలి. సేమ్ క్వశ్చన్, ఇంత ముందుకు చెప్పిన విధంగానే ఇక్కడ ఏమంటుండు, మొత్తం క్వశ్చన్లో ఒక పర్సంటేజ్. ఒకసారి పెరిగిన పెరిగివు తగ్గుడని టాపిక్ వచ్చినప్పుడు మనం ఇంత ముందుకు ఫార్ములా వాడచ్చు డైరెక్ట్గా. ఫార్ములా ఏంటి, ఫార్ములా పక్కకు పెట్టేస్తే మనకి ఇచ్చిన వాల్యూ 25% ఫస్ట్ రాసుకోవాలి. పెరిగింది అంటే 100 + 25 - 125 × 100 మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. 25 - 25 - 5 - 5 - 5 - 20. సో రిమైనింగ్ 20%. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నామంటే, పెరగడం తరగడం ఎక్కువ తక్కువ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎక్కువ అంటే 100 + ఎక్స్ కింద, తక్కువ అంటే 100 - ఎక్స్ కింద. సో ఎక్స్ బై 100 + ఎక్స్ ఒకసారి తీసుకోవాలి, తగ్గితే 100 - ఎక్స్ తీసుకోవాలి. సో క్వశ్చన్ అనేది డిపెండింగ్ అండ్ ఫస్ట్ వాడండి. ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పర్సంటేజ్ తర్వాత ఈ పెరిగిన తగ్గిన చూస్తాం. అఫ్కోర్స్ ఇక్కడ కూడా తగ్గడం అనేది ఉంటుంది, దీన్ని కన్సిడర్ చేయొద్దు. మనం ఏం కన్సిడర్ చేయాలి, క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ పర్సంటేజ్ వచ్చిన తర్వాత దాని పక్కన పెరిగినా అంటే 100 + ఎక్స్ తీసుకోవాలి, తగ్గితే 100 - ఎక్స్ తీసుకోవాలి. సో అది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ జీతం 10% పెరిగిన తర్వాత 10% తగ్గిన, ఏ జీతం 10% పెరిగిన తర్వాత 10% తగ్గిన అయినా తన జీతంలో మార్పేటి. సో ఇది ఒక క్వశ్చన్ ఉంది, ఇది వేరే క్వశ్చన్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో ఏ జీతం 10% పెరిగింది, వెంటనే 10% తగ్గింది, ఆయన జీతంలో మార్పేంటి. సో ఇంతకుముందు లెక్కనే 10% పెంచిండు, అఫ్కోర్స్ 10% తగ్గించిండు, తేడా ఏముంటుంది, ఏముండదు అని చెప్పి అనుకుంటే తప్పండి. అదే 100 రూపాయలు పెంచి 100 రూపాయలు తగ్గిస్తే మార్పు ఉండదు, కానీ పర్సంటేజ్ వేరు నంబర్ వేరు. సో నంబర్ గురించి మాట్లాడు, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 1000 రూపీస్ ఉంది, 10% పెంచేసిండు, 10% వేస్తే 1000 - 10% 100 పెరిగితే 1100 అయ్యింది. మళ్ళీ ఏం చేసిండు, 10% తగ్గించిండు, 10% తగ్గించిండు, 1100 - 10% ఎంత, 110. సో 1100 - 110 చేస్తే 990 వస్తుంది. ఫస్ట్ ఎంత ఉండే, 1000 రూపాయలు ఉండే, ఇప్పుడు ఏమైంది, 990 అయింది. డిఫరెన్స్ ఏమైంది, 10 రూపాయలు తగ్గింది ఇక్కడ. సో 10 రూపాయలు అనేది ఎంత పర్సెంటేజ్ అండి, 1000 లో 1% తగ్గింది, 1% తగ్గింది. మొత్తం ఓవరాల్గా 1% తగ్గడం జరిగింది. సో ఇప్పుడు చూడండి ఒకసారి, అదే 1000 రూపాయలు పెంచేస్తే అతను 1000 రూపీస్ ఉందనుకుందాం, 100 రూపీస్ పెంచితే 1100, 100 రూపీస్ తగ్గిస్తే 100 రూపీస్, మళ్ళీ 1000 రూపీస్ వస్తుంది. కానీ పర్సంటేజ్ విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్ ఏంటి, రెండు పర్సంటేజ్ కనబడుతున్నాయి. ఇంతకుముందు క్వశ్చన్ ఏంటి, ఒకటే పర్సంటేజ్ కనబడేటప్పుడు ఎక్స్ బై 100 + ± x × 100 చేస్తాం. ఇక్కడ మనకి రెండు పర్సంటేజ్ కనబడతాయి. మరి దీనికి ఏ విధంగా చేయాలంటే, సింపుల్ ఫార్ములా అండి, ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే దీర్ఘచతురస్రం, చతురస్రాల విషయాలు కూడా ఉపయోగపడుతుంది. ఆ ఫార్ములా వచ్చేసి ఎక్స్
ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100. సో ఎక్స్ అంటే ఫస్ట్ క్వాంటిటీ, వై అంటే సెకండ్ క్వాంటిటీ. సో ఎప్పుడైతే పెరిగినా అంటే మనం ప్లస్ తీసుకుంటాం, పెరిగినా అంటే ప్లస్ తీసుకుంటాం, పెరగడం ఎక్కువ ఎక్కువ అంటే ప్లస్ తీసుకుంటాం, తగ్గినా అంటే మైనస్ సింబల్ పెట్టేస్తాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫస్ట్ ఎక్స్కి పెరిగింది అంటే ప్లస్ 10, తర్వాత వైకి తగ్గింది, వై శాతం తగ్గింది కాబట్టి మైనస్ 10. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా, ఈ సింబల్ అనేది ఈ ప్లస్ ఇంటూ ప్లస్ పైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ఏం లేకపోతే ప్లస్ కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ సింబల్ అనేది ఇక్కడ నుంచి డిపెండ్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఎక్స్ అంటే 10 అండి, అగైన్ వై అంటే 10/100. ప్లస్ 10 మైనస్ 10 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మైనస్ 100/100 అంటే 1 అండి, మైనస్ 1. సో 1% చేంజ్ అండి మార్పు ఈ మైనస్ తగ్గుదల. సో 1% తగ్గిందని చెప్పేసి ఆన్సర్ వస్తాం, 1% తగ్గిందని చెప్పి ఆన్సర్ వస్తాం. సో ఈ క్వశ్చన్ని పెరిగినా తగ్గినా, పెరిగి పెరిగినా తగ్గి తగ్గినా కూడా వాడచ్చు ఈ క్వశ్చన్. సో ఇప్పుడు మనకి పెరిగితే ప్లస్ తీసుకుంటాం, తగ్గితే మైనస్ తీసుకుందాం. దాని కింద క్వశ్చన్ చూడండి ఒకసారి, కరెంట్ ఛార్జీలు 30% పెరగడం వల్ల వాడకంలో 30% తగ్గినాం, అయినా ఖర్చు 5%. సో ఇక్కడ కూడా మళ్ళీ 2% అంటే క్వశ్చన్లో 2% కనబడినప్పుడు పార్లో వాడతాం. 2% ఉన్నాయి, ఒకసారి పెరిగింది అంటుండు. సో ప్లస్ 10, ఎక్స్ ఈక్వల్ ఎంత, ప్లస్ 30, అండ్ వై ఈక్వల్ ఎంత, తగ్గింది మైనస్ 30. సబ్స్టిట్యూట్ చేద్దాం, ప్లస్ 30 మైనస్ 30, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 30/100. ప్లస్ 30 మైనస్ 30 గెట్ క్యాన్సల్, 0 0 0 0 గెట్ క్యాన్సల్, 3 3 9. సో ఓవరాల్గా 9% తగ్గును, ఓవరాల్గా 9% తగ్గును. ఈ మైనస్ దేన్ని చూపిస్తుంది, తగ్గుదలను చూపిస్తుంది. అంటే ఎంత శాతం తగ్గును అంటే 9% తగ్గును. మార్పు ఎంత, 9% తగ్గింది. మార్పు శాతం ఎంత, 9% తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 20% తగ్గిను మరియు వెడల్పు 30% తగ్గిను, అయినా వైశాల్యంలో మార్పు శాతం ఎంత. సో ఇక్కడ కూడా మళ్ళీ 2% ఇచ్చిండు, తగ్గడం 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 పెరగడం 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 తగ్గడం పెరగడం ఏదైనా సరే. సో 2% ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇంతకుముందు ఫార్ములా, ఏంటి ఫార్ములా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ వై బై 100 అనే ఫార్ములా. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 20% తగ్గిందంటే -20 అండి, ఎక్స్ ఈక్వల్ టు 20% తగ్గితే -20. వై ఈక్వల్ టు కూడా 30% తగ్గిను అంటే -30. సో ఎక్స్ ఈక్వల్ టు -20, వై ఈక్వల్ టు -30, రెండు తగ్గినాయి కాబట్టి రెండింటికి మైనస్ తీసుకుంటున్నాం. సరే రాద్దాం ఒకసారి, ఎక్స్ ఈక్వల్ టు -20 అండ్ వై ఈక్వల్ టు -30, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20/30/100. సో -20 -30 మొత్తం -50 వస్తుంది, -50 ప్లస్ 0 0 0 0 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 600, 2 3 6. -50 + 6 అంటే -44. సో మొత్తం మీద మార్పు ఎంత, 44%. ఏమైంది, అది తగ్గింది, 44% తగ్గింది. సో రెండు తగ్గినప్పుడు ఆటోమేటిక్ తగ్గుతుంది, అది ఎంత శాతం తగ్గుతుంది, 44% తగ్గడం జరుగుతుంది. సో ఈ విధంగా క్వశ్చన్ చేస్తాం మనం. సో ఒకటి తగ్గినా ఒకటి పెరిగినా అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, రెండు పెరిగితే రెండు ప్లస్ తీసుకుంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, యూస్ఫుల్ ఫార్ములా, ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫార్ములా. ఇది 2% ఇస్తే, సో సింగిల్ పర్సెంటేజ్ ఇస్తే ఏంది, 1% ఇచ్చినప్పుడు ఎక్స్ బై 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ 100, ఇది సింగిల్ పర్సెంట్, 1% ఇచ్చినప్పుడు. ఇది ఎప్పుడు, ఇది 2% ఇస్తే వాడాల్సిన క్వశ్చన్ ఫార్ములాస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణం యొక్క జనాభా 5,000, ప్రతి సంవత్సరం 10% పెరిగిన 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత. సో యాక్చువల్గా ఇప్పుడు ఎంత ఉంది, 5,000 ఉంది, ఓకే. ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. సో ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది, 10% పెరిగింది అనుకుందాం. సో ప్రతి సంవత్సరం 10% పెరగాలి. సో ఫస్ట్ ఇయర్లో 10% పెరిగితే 500లో 10% ఎంత, 5,000 10% 500, మొత్తం కలిపితే 5,500. ఇది ఫస్ట్ ఇయర్ తర్వాత జనాభా అడుగుతుంది 3 సంవత్సరాల తర్వాత. సో ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ 10% పెరుగుతుంది. సో మళ్ళీ 10% పెరుగుతుంది, ఇలా 10% ఎంత, 550. ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఎంత ఈజీ అవుతుందో పర్సంటేజ్ ఫాస్ట్ చేయడం ద్వారా. సో ఇక్కడ మనకి 50 0 6 వచ్చేసింది. ఇది ఎప్పుడు, ఇది సెకండ్ ఇయర్ తర్వాత. ఇప్పుడు థర్డ్ ఇయర్ తర్వాత కావాలి కదా, ఎందుకంటే 3 సంవత్సరాలు ఏంటంటే మళ్ళీ 10% ఇంక్రీజ్ అయితే ఇలా 10% ఎంత, 605. సో 5 5 6 6. సో 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత, 6 6 5. సో ఇది యాక్చువల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీకి సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అనేది రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి చక్రవడ్డీకి సంబంధించిన క్వశ్చన్. యాక్చువల్గా మనం వాడాల్సిన ఫార్ములా ఏంటంటే, ప్రస్తుత జనాభా ఎక్స్ అనుకుంటే ఐ ఈక్వల్ టు మనం వాడదాం కదా, ఏ
సో ఐ ఈక్వల్ టు పి సూచన ఫార్ములాస్ కూడా గుర్తుకుంటాయి, అందుకే ఫార్ములాస్ కంటే డైరెక్ట్గా చేయడం ఇది వన్ ప్లస్ పిఈ బై, సారీ ఈ ఫార్ములా నాకు రాదండి, ఆ ఫార్ములాస్ రావడం కూడా బెస్ట్, అందుకే మనకి చక్ర వడ్డీకైనా బార వడ్డీకైనా ఫార్ములా లేకుండా చేయడం ఈజీ. సో ఈ విధంగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే కన్ఫ్యూజ్ వస్తుంది, ఆ ఫార్ములా ఎప్పుడో చిన్నప్పుడు చదివాం అది మళ్ళీ గుర్తుకుండదు ఎగ్జామ్లో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ ఫార్ములాతో మనకి ఏమద్దు, జనరల్ మెథడ్ చేస్తే సరిపోతుంది. జనరల్ మెథడ్ ఏంటి, 10% పెంచండు, 10% పెంచండు, 10% పెంచండు, సో సరిపోయింది. సో ఈ విధంగా చేయడం ద్వారా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణం యొక్క జనాభా 8000, పురుషులు 12%, స్త్రీలు 8% పెరిగిన, ప్రస్తుత జనాభా 8840, అయినా మొదట ఉన్న స్త్రీలు అందరు. ఓకే, ఫస్ట్ జనాభా ఎంత ఉంది, 8000 ఉంది, ఇలా పురుషులు స్త్రీల నిష్పత్తి వాడు ఇవ్వలేదు, కాకపోతే పురుషులు 12% పెరిగిర్రు, స్త్రీలు 8% పెరిగిరు అని చెప్పి ఇచ్చాడు. సో ప్రస్తుతం మొదట ఉన్న స్త్రీలు ఎంతమంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఎంతమంది స్త్రీలు మనకి తెలుస్తుంది, పర్సంటేజ్ తెలిస్తే తెలియవచ్చు. సో పర్సంటేజ్ ఇచ్చిండా, ఐ మీన్ రేషియో ఇచ్చిన, ఫైనల్ అవుట్ ఇచ్చాడు, రేషియో ఇవ్వలేదు, పర్సంటేజ్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా చేయాలంటే, మొత్తం పెరిగిన తర్వాత ప్రస్తుత జనాభా ఇచ్చాడు, పెరిగిన తర్వాత జనాభా ఎంత ఉంది ఇప్పుడు, 8840. సో ఫస్ట్ ఎంత ఉండే, 8000, 8840 మైనస్ 8000 చేస్తే ఎంతమంది పెరిగినట్టు మనకి 840 మంది పెరిగారు. ఈ 840 అనేది 8000 ఎంత శాతం తెలుసుకోండి. ఫస్ట్ 800 ఉంది, 800 అంటే 10% ప్లస్ 40 ఉంది, 40 అంటే 80లో హాఫ్ కాబట్టి 5%, విచ్ ఇస్ ఈక్వల్ టు 1% అండి, 1% సగం అంటే 0.5%. సో 10.5%. సో మొత్తం ఎంత ఇంక్రీజ్ అయ్యారు, 10.5%. అదర్వైజ్ మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు, 840 by 8000 × 100 00 00 గెట్ క్యాన్సల్, 00 గెట్ క్యాన్సల్, 8 ones 8 tens + 0.5. సో ఈ విధంగా చేసినా సరే పర్సంటేజ్ని ఆ విధంగా కనుక్కున్నా సరే, మనకి నెంబర్స్ ఫాస్ట్గా ఉంటే అది ఈజీ అవుతుంది, లేదు అంటే మళ్ళీ ఫార్ములాకి రావాలి, ఫార్ములా బేస్ మీద చేయాలి. సో ఇక్కడ మనకి 10.5% ఇంక్రీజ్ అయ్యింది. సో ఫస్ట్ ఎంత ఉండే, 8000 ఉండే, కాకపోతే స్త్రీలు 12% సారీ పురుషులు 12%, స్త్రీలు 8% పెరిగితే మొత్తం ఓవరాల్గా పెరిగిన అమౌంట్ ఇచ్చాడు. సో ఓవరాల్గా పెరిగింది ఇచ్చాడు కాబట్టి దాని నుంచి ఎంత శాతం పెరిగినట్టు, 10.5 పెరిగారు. సో ఆన్ అండ్ యావరేజ్గా 10.5% పెరిగారు. సో పురుషులేమో ఇది మెన్, ఇది ఉమెన్. సో మనకి డిఫరెన్స్ ఏమవుతుంది, 10 - 10.5 - 8 = 2.5 వస్తుంది, 12 - 10.5 = 1.5 వస్తుంది. ఇవి ఇది రేషియో అండి, ఇది ఫస్ట్ ఉండే రేషియో. ఇప్పుడు నాకు రేషియో వచ్చిన తర్వాత క్వశ్చన్ అడిగింది, స్త్రీల క్వశ్చన్ అడిగాడు. సో స్త్రీలు ఎంత మంది ఉన్నట్టు, 1.5 బై టోటల్ 2.5 + 1.5 4 × ఫస్ట్ ఎంత మంది ఉండే, 8000 మంది ఉండే. సో 4 × 2 = 2000 × 1.5 అంటే మొత్తం 3000 అండి. సో ఫస్ట్ ఎంతమంది ఉండే అమ్మాయి స్త్రీలు, 3000 మంది ఉండే. సో ఇది హైయర్ లెవెల్ క్వశ్చన్, మనం ఇంతకుముందు నుంచి బేసిక్ నుంచి కొంచెం పెద్దగా వస్తున్నాం. చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక పట్టణం యొక్క జనాభా 8000, పురుషులు 12%, స్త్రీలు 8% పెరిగిన, ప్రస్తుత జనాభా 8840, అయినా మొదట ఉన్న స్త్రీలు ఎంతమంది, మొదట ఉన్న స్త్రీలు కనుక్కోవాలంటే పర్సంటేజ్ కానీ రేషియో కానీ ఇవ్వాలి, రెండూ ఇవ్వలేదు. సో అటువంటిప్పుడు మనం మొత్తం మీద పెరిగిన జనాభా నుంచి ఎంత శాతం పెరిగిందో ఫైండ్ అవుట్ చేసినాం. ఎంత శాతం పెరిగింది, 10.5 వచ్చింది, అంటే 840 పెరిగారు, 840 by 8000 × 100 చేస్తే 10.5% వచ్చేసింది. ఈ 10.5 ఆనండ్ యావరేజ్గా పెరిగింది. సో అందులో పర్టికులర్గా అబ్బాయిలు 12%, అమ్మాయిలు 8% పెరిగారు. సో మనకి వాళ్ళ రేషియో వచ్చేసి 10.5 - 8 చేస్తే మనకి 2.5, 12 - 8.5 చేస్తే 1.5 వచ్చేసింది. సో మిక్చర్స్ అండ్ అనాలిసిస్, మిశ్రమాల గురించి డిస్కస్ చేసినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం మనం. సో ఇక్కడ మనం లేడీస్ కావాలి కాబట్టి 1.5 by టోటల్ 2.5 + 1.5 విచ్ మీన్స్ 4 1.5 by 4 × 8000 విచ్ ఇస్ ఈక్వల్ టు 3000 అనేది ఫస్ట్ ఉండే స్త్రీలు. నెక్స్ట్ క్వశ్చన్, 40 లీటర్ల పాలు నీళ్ళ మిశ్రమంలో 10% నీరు కలదు, ఎన్ని లీటర్లు కలిపినా నీరు శాతం 20% పెరుగు. సో యాక్చువల్గా పాలు నీళ్ళలో నీళ్ళు ఉంటాయి, ఎంత శాతం ఉంది ఫస్ట్, 10% ఉంది. సో మిశ్రమం ఎంత, 40 లీటర్లు, అందులో 10% వాటర్ ఉన్నాయి. సో అంటే ఎంత, 4 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. సో 10% వాటర్ ఉంటే 90% పాలు ఉన్నాయి, 90% అంటే ఎంత, 36 లీటర్ల పాలు ఉన్నాయి. ఇది ఫస్ట్ యాక్చువల్గా. ఇప్పుడు ఏమంటుందంటే, ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్లు నీరు కలపాలి, ఇది నీరు ఇది పాలు, ఎన్ని లీటర్ల నీరు కలిపితే ఆ మిశ్రమం అనేది 20% వాటర్ని కలిగి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్లియర్గా రాద్దాం, ఫస్ట్ 4కి అంటే నీళ్ళకి మనం ఎంత కలపాలి, ఇప్పుడు ఎక్స్ అనేది కనుక్కోవాలి, అంటే ఎన్ని లీటర్లు కలిపితే 36 అలాగే ఉంటుంది, పాలను మనం కలపట్లేదు, నీళ్ళను మాత్రమే కలుపుతున్నాం, అంటే ఉన్న నీళ్ళకి అడిషనల్గా నీళ్ళు కలుపుతున్నాం, పాలు అలాగే ఉంటున్నాయి, మిశ్రమం 20% నీళ్ళు కావాలి, 20% నీళ్ళు ఉంటాయి, పాలు ఎన్ని ఉంటాయి, 80% ఉంటాయి. ఓ ఇది ఈక్వేషన్.
అంటే మనకి ఫస్ట్ 4 లీటర్ల నీళ్ళు ఉన్నాయి. ఆ 4 లీటర్లకు ఎన్ని లీటర్లు కలపాలి? ఇంకా ఇంకా అంటే ఎక్స్ అని పెట్టుకుంటున్నా. సో 4 + x 36 లీటర్ల పాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇట్లా కలిపితే ఏం కావాలి నాకు కొత్తగా వచ్చేది? 20% నీళ్ళు ఉండాలి. 20% అంటే 20 పైన, కింద ఎంత? 80 అనమాట. సో 20 × 24, 4 × 4 = 9. సో 4 + x = 9 × 1 = 9 క్రాస్ మల్టిప్లికేషన్. x = 9 - 4 = 5 liters. అంటే మనం ఇంకా 5 లీటర్ల నీళ్ళు కలిపితే ఆ మిశ్రమం అనేది ఆటోమేటిక్గా 20% రీచ్ అవుతుంది, 20%కి రీచ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పర్సంటేజ్ పైన డిఫరెంట్గా అడిగే క్వశ్చన్స్ ఇది వన్ ఆఫ్ ది కైండ్. సో ఇప్పుడు ఈ వీడియోలో మనకి పర్సంటేజ్ గురించి ఎటువంటి క్వశ్చన్ అడిగినా చేయొచ్చండి. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మనకు అర్థం చేసుకున్నట్లయితే ఎన్ని కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అండి, మనం చిన్న నుంచి హైయర్ లెవెల్ ఎగ్జామ్స్ ఎటువంటిది రాసినా సరే, క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటే కావచ్చు, తెలుగులో ఉంటే అది వేరు విషయం, ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మనం ఈ వీడియో ద్వారా కంప్లీట్ పర్సంటేజ్ టాపిక్స్ డిస్కస్ చేసి ప్రాబ్లమ్స్ విత్ ఇన్ షార్ట్ కట్లో అండి, విత్ ఇన్ 2 మినిట్స్ 3 మినిట్స్లో కూడా కంప్లీట్గా చేయొచ్చు మనం. సో నెక్స్ట్ క్వశ్చన్, 30 లీటర్ల మిశ్రమంలో 20% ఉప్పు కలదు, అందులో నుండి 5 లీటర్ల నీరు ఆవిరైనా మిగిలిన మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత? సో ఇంతకుముందు క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా అడిగాడు. ఫస్ట్ 30 లీటర్ల మిశ్రమం అండి, 30 లీటర్ల మిశ్రమం, అందులో 20% ఉప్పు ఉంది. ఉప్పు నీళ్ళు కదండి మిశ్రమం అంటే. సో అందులో నుంచి ఉప్పు ఉందంటే మిగిలిన ఎంత? ఇది 8% వాటర్, ఇది నీరు, ఇది ఉప్పు. సో 20% ఉప్పు ఉంది అంటే 30 × 20% ఎంత? 6. ఓ ఇది ఫాస్ట్గా రావాలి మనకి. 30 × 20% ఎంత? 6 లీటర్ల ఉప్పు ఉంది. సో నెక్స్ట్ టైం ఏంది? 6 లీటర్ల ఉప్పు ఉంటే ఆటోమేటిక్గా 24 లీటర్ల నీరు ఉన్నట్టు, 24 లీటర్ల నీరు ఉన్నట్టు. ఈ మిశ్రమం నుండి 5 లీటర్లు ఆవిరైపోయినాయి. సో ఇక్కడ ఏమైపోయింది? 5 లీటర్లు ఆవిరైపోయింది, ఉప్పు పోలేదు, వాటర్ మాత్రం పోయినాయి. వాటర్ని 24 - 5 చేస్తే మనకు 24 - 5 చేస్తే 19 వస్తుంది. ఇప్పుడు కొత్త మిశ్రమంలో ఉప్పు శాతం ఎంత? కొత్త మిశ్రమం ఎంత ఉంటుంది ఇప్పుడు? 6 + 25, 6 + 25, 6 + 19 = 25 లీటర్ల మిశ్రమం. కోర్స్ 30 లీటర్లకి 5 లీటర్లు అవుతాయి, మొత్తం కూడా 25 లీటర్లు వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న మిశ్రమంలో ఉప్పు శాతం కనుక్కోవాలి. ఉప్పు శాతం అంటే ఉప్పు ఎంత ఉంది? 6 లీటర్లు ఉంది. మొత్తం మిశ్రమం ఎంత ఇప్పుడు? 25 లీటర్లు ఇంటూ 100. 25 × 1 = 25, 4 × 6 = 24%. సాల్ట్ ఉందన్నమాట, ఉప్పు 24% ఉంది. ఫస్ట్ 20% ఉండే, అలాగే కొన్ని నీళ్లు ఆవిరైపోతే ఆటోమేటిక్గా ఉప్పు గాఢత పెరుగుతుంది, అంటే ఉప్పు ఇసమవుతుంది. ఉప్పు గాఢత పెరిగినప్పుడు సో ఉప్పు పర్సెంటేజ్ పెరుగుతుంది, అది 24కు రీచ్ అయ్యింది. సో ఇది ఎలా చేయాలి క్వశ్చన్? 30 లీటర్లు ఫస్ట్ ఉండే, 20% ఉప్పు, దట్ మీన్ 6 లీటర్లు. నెక్స్ట్ 80% నీళ్ళు అంటే 24 లీటర్లు, అలాగే 5 లీటర్స్ ఎవాల్యూపోయినాయి అంటే ఆవిరైపోయినాయి. సో రిమైనింగ్ 19 లీటర్స్. మొత్తం మిశ్రమం 6 + 19 = 25 లీటర్లు, అలాగే మనకు కావాల్సింది ఉప్పు శాతం కాబట్టి 6/25 × 100. సో ఓవరాల్గా 24% వస్తుంది మనకి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 70% విలువకి 9 కలిపిన ఫలితం అదే సంఖ్య వచ్చింది, ఆ సంఖ్య ఏది? సో ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా అనిపిస్తాయి కానీ చేయడం కష్టం. సో ఏమంటున్నాడు, ఒక సంఖ్య యొక్క 70% విలువ, ఇక్కడ సంఖ్య అడిగిండు, అక్కడ కూడా క్వశ్చన్ లాస్ట్ కూడా సంఖ్య ఏదని అడుగుతుంది. సో ఆ సంఖ్యను ఇప్పుడు మనం ఎక్స్ అనుకోవాలన్నమాట. సో సంఖ్యను ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 70% 70/100 విలువకి 90 కలిపితే అదే సంఖ్య వచ్చును, ఇది ఈక్వేషన్. ఈక్వేషన్ వచ్చిందంటే ఆన్సర్ వచ్చేసినట్టు, x × 70/100 + 90 = x అనమాట. సో ఇప్పుడు మనకి 0 0 గెట్ క్యాన్సల్, 7x/10 + 90 = x. ఎల్సియం 10, 7x + 900 = 10x. సో 7x + 10x అంటే మొత్తం 10x - 7x = 3x = 900, which is x = 300. 900/3 = 300. సో ఈ విధంగా చేయడం ద్వారా ఎక్స్ విలువ వచ్చేస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ అనుకోవాలి, ఎక్స్కి ఏమేం చేశాడో యావరేజ్గా లైన్గా 1/1 చేసుకుంటే వెళ్ళాలి. సో ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం, సో ఎక్స్కి కలిపాడు కాబట్టి కలిపేస్తాం. సో దాని తర్వాత ఇంకేం చేశాడో అదే వాల్యూ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు ఓవరాల్గా ఎక్స్ విలువ 9300 అవడం జరిగింది. సో ఎక్స్కి 70% ఆఫ్ x, సో x × 70/x, దీనికి 90 కలిపినా అదే నెంబర్ వచ్చేసింది, అంటే ఎక్స్ వచ్చేసింది మనకి. సో ఇప్పుడు సింప్లికేషన్ చేస్తే 300 రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యొక్క 60% విలువ నుండి 60ని తీసేస్తే ఫలితం ఆ సంఖ్యలో 45% వచ్చును, అయినా సంఖ్య ఏది? సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఆ సంఖ్యను ఫస్ట్ ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 60% విలువ, అంటే x × 60/100, x లో 60% విలువ నుండి 60 తీసేస్తే ఆ సంఖ్యలో 45% వచ్చును, ఆ సంఖ్యలో 45% వచ్చును. సరిపోయింది.
ఎక్స్ లోపల 60% విలువ నుండి 60 తీసేస్తే అదే ఎక్స్ లోపల 45% వచ్చింది. సో ఈక్వేషన్ రాసేసినాం. ఇప్పుడు అట్లే ఉండండి, ఇక్కడ 100 ఇక్కడ 100 ఉందంటే అట్లే ఉండండి. ఎక్స్ ఇంటూ 60 ఎక్స్ మైనస్ 60 × 100 6000 విచ్ ఇస్ ఈక్వల్ టు 45x/100. ఇక్కడ కూడా బై హండ్రెడ్ కిట్ క్యాన్సల్. 60x మైనస్ 45x 15x. ఈ మైనస్ 60 ఇటు వెళ్తే ప్లస్ 60 15 ఎక్కం, 15 పక్కన 00 విచ్ ఇస్ ఈక్వల్ టు 400. సో ఆన్సర్ వచ్చేసి మనకి 400 రావడం జరిగింది. సో ఆ ఎక్స్ అనే నెంబర్ 400 అనమాట, 400 60%. మళ్ళీ క్రాచ్ చెక్ చేసుకుని వస్తుందండి, 460%. 60% అంటే మనకి 240 నుంచి 60 తీసేస్తే 180 విచ్ ఇస్ ఈక్వల్ టు 45% ఆఫ్ దిట్ నెంబర్. 45% ఆఫ్ 400 ఈక్వల్ టు 180. సో ఎట్లా చేసినా మనం క్రాస్ మల్టిప్లై అంటే క్రాచ్ ఎక్కువ చేసుకోవచ్చు మనకి.